లూయిస్ బ్రెయిల్ 213వ జయంతి వేడుకలు మనిషి జీవితంలో మానసిక దృఢత్వం కీలకమన్న అదనపు కలెక్టర్ కుమార్ దీపక్. కాల్వ శ్రీరాంపూర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం, మాజీ ఎంపీటీసీ సహా 100 మంది కాంగ్రెస్ లో చేరిక, రాష్ట్రంలో బీజేపీ టిఆర్ఎస్ రాజకీయ నాటకం మొదలైందన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా సాబిర్ ఖాన్ జన్మదిన వేడుకలు, హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. పెద్దపల్లిలో కోవిడ్పై పోలీసుల స్పెషల్ డ్రైవ్, ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించిన ఏసీపీ సారంగపాణి. పెద్దపల్లి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ స్వచ్ఛ భారత్, బండి సంజయ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. జిల్లా అదనపు కలెక్టర్కు మత్స్యకారుల వినతి పత్రం, మత్స్యకారులను బీసీఏలో చేర్చాలని డిమాండ్. ట్రీన్టీ డిగ్రీ కళాశాలలో కల్చరల్ ఈవెంట్ అబ్లాస్, పేదలకు దుప్పట్లు పంచేందుకు ఏర్పాట్లు చేసిన విద్యార్థులు. పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీ, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వార్నింగ్. మామ ఆస్తిలో వాటా ఇప్పించండి, అప్పన్నపేట దాడి లక్ష్మి విజ్ఞప్తి. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఒక్కరోజు సమ్మె, వేతనాలు పెంచాలని డిమాండ్. చామనపల్లిలో రైతు బంధు వారోత్సవాలు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. రాగినాడు పిఎస్సిలో 15 నుంచి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కరోనా టీకాలు వేస్తున్నాము, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ వెల్లడి.